అనేక సార్లు మనం ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకుంటాం ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో జ్ఞాపికలు మానవ జీవితంలో ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ముప్పై ఒకటి డిసెంబర్ రాగానే చాలామంది ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది ఈ సంవత్సరంలో ఏం చేశాము అని అన్ని రంగాల వారు కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటారు ఏం జరిగింది అని జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఫెయిల్యూర్స్ ఎదురైతే నెక్స్ట్ ఇయర్ ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఒకవేళ సక్సెస్ వచ్చి ఉంటే నెక్స్ట్ ఇయర్ దీనికంటే బెటర్గా చేయాలని చాలామంది జరిగిపోయిన వాటిని రీకాల్ చేస్తారు కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నారు ఈ సంవత్సరంలో గొప్ప వాళ్ళు సెలబ్రిటీలు లేకపోతే మంచి వాళ్ళు ఎవరు చనిపోయారు అని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని వారి మరి ఏదైనా కొంచెం మంచి పనులు చేస్తే వాటిని గురించి ఆలోచిస్తూ మాట్లాడుకోవడం అనేది జరిగింది జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఒక అద్భుతమైన బహుమానం జ్ఞాపకం చేసుకోవడం మన జీవితంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవడం కొన్నిసార్లు జరుగుతుంటే కొన్నిసార్లు ఇతరులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కేరళలో కేరళ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అతని పేరు అనూప్ అతడు కేరళలో జరిగే ప్రాముఖ్యమైన పండుగ ఓనం ఆ పండుగలో ఒక లాటరీ కొనుక్కున్నాడు సో బంపర్ లాటరీ కొనుక్కొని దాని కోసం వెయిట్ చేస్తుంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున అతనికి లాటరీలో సెలెక్ట్ అయినట్లుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ బంపర్ లాటరీ వానం బంపర్ లాటరీలో అతనికి వచ్చినట్లుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఆ ఇరవై ఐదు కోట్లలో కూడా ఆయనకు వచ్చేది ఎంతంటే పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అంటే పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షలు వస్తుంది మిగతాదంతా కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ అనూప్ అనే వ్యక్తికి వచ్చిందో ప్రతిరోజు కూడా ఎవరో పట్టించుకొని అతను వాస్తవం ఒక్కొక్క ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మలేషియాకు ఒక చెఫ్గా వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే జీవనాన్ని నడిపించుకోవడానికి ఎప్పుడైతే లాటరీ తగిలింది అతనికి పదిహేను కోట్లు పైన వస్తుందని తెలిసిందో ప్రతిరోజు కూడా కొన్ని వందలు ఫోన్లు అతనికి వస్తున్నాయి బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నాయి ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే కనబడిన కనబడే ప్రతి ఒక్కరు కూడా మీరు అనూపు కదండి మీకు పదిహేను కోట్లు లాటరీ తగిలికేదండి అనగానే అవునండి సో మా అమ్మాయికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి ఒక ఐదు లక్షలు సహాయం చేయరా పదిహేను లక్షల్లో ఐదు లక్షలు అంటే పెద్ద ఎక్కువేం కదా కదా మాకు సహాయం చేయండి అని అడుగుతుండేవారు మరి కొంతమంది మాకు రెండు లక్షలు అప్పు ఉందండి మీరు కనుక దయతలు ఇస్తే మా అప్పు అంతా తీరిపోద్దండి మా అప్పు మా అప్పు తీరాలనుకున్నప్పుడు మీరే మాకు గుర్తొచ్చారండి మీరే మాకు కంటి ముందు పడ్డారండి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామండి అని చెబుతుంటే సో అనూపు అనే వ్యక్తి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ అమౌంట్ నాకు వస్తుంది అని తెలిసినప్పటి నుండి నా శాంతిని నా మనసులో నెమ్మదిని కోల్పోయాను ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ కూడా మీరే నాకు జ్ఞాపకం వస్తున్నారు మీరే జ్ఞాపకం వస్తున్నారు నా కష్టాలు తీర్చండి నా అప్పులు తీర్చండి నాకు సహాయం చేయండి అని అడుగుతుంటే కనీసం ఇంటిలోంచి కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాను ఒక ఇంత నేను చింతపడుతున్నాను ఈ విషయానికి అని చెప్పాడు అతను నాకు ఆ సందర్భం చదివిన తర్వాత గుర్తొచ్చింది అతనికి పదిహేను కోట్లు లాటరీ వస్తుంది లేదా డబ్బులు వస్తున్నాయి అని తెలిసిన తర్వాత ప్రజలందరికీ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే అనూప్ అనే వ్యక్తి ఎందుకంటే మన ప్రాంతంలో తిరిగాడు మన ప్రాంతంలో అందుబాటులో ఉండేవాడు అతడు కనుక ఒక్కసారి దయతలిస్తే కొంచెం ఫేవర్ చూపిస్తే మన చిన్న చిన్న కష్టాలు తీరిపోతాయి పదిహేను కోట్లలో రెండు లక్షల పేద కష్టమేం కాదు పదిహేను కోట్లలో ఐదు లక్షల కష్టమేం కాదు కదా అని ప్రజలకి గుర్తొచ్చింది ఎవరు జ్ఞాపకం చేసుకున్నది ఎవరంటే అనూప్ అనే వ్యక్తి ఆఫ్ కోర్స్ మరి అతను ఎవరికి సహాయం చేశాడో ఎవరికైనా మేలు చేసాడేమో ఆ విషయం మనకు తెలియదు కానీ ప్రజలందరికీ ఆ టైంలో జ్ఞాపకం వచ్చింది మాత్రం ఆ వ్యక్తే చాలాసార్లు మన జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటాం కష్టం వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఆర్థిక సమస్య వచ్చింది వెంటనే పలానా వ్యక్తిని గుర్తు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దామా డబ్బులు అడుగుదాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుందామా సో ఈ ఉదయ కాలశంలో నీవు కూడా అలా మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామేమో దేవుని వాక్యంలో కూడా చాలామంది కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నారు చూడండి తల్లిదండ్రులు పిల్లలకు అప్పుడప్పుడు చెబుతుంటారు సరిగా చదవకపోతే సరిగా మార్కులు రాకపోతే సరైన ప్రోగ్రెస్ లేకపోతే ఇదిగో పలానా అమ్మాయిని చూడు ఒకసారి పలానా అబ్బాయిని చూడు నీ తోటి వాళ్ళనే కదా వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు వాళ్ళు నీతో పాటుగానే క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటుంటే వాళ్ళకి మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తుంటే నువ్వేంటి ఇంకెలా ఉన్నావు అని సో చాలామంది ఎవరినో ఒక మాదిరిగా పెట్టుకొని వాళ్ళని చదువుకోమని చెబుతుంటారు ఈరోజు దేవుని వాక్యం నుంచి కూడా దేవుడు కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు వారి ద్వారా నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు గుణపాఠాలు పాఠాలు ఉన్నాయి కొంతమంది జీవిత కొంతమంది జీవితాలు మనం ఆలోచిస్తుంటే మనకు పాఠాలు మిగులుస్తాయి కొంతమంది జీవితాలు గుణపాఠాలు నేర్పిస్తుంటాయి సో దేవుని వాక్యంలో ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం లేదా మనం నేర్చుకునే పాఠాలు ఏంటో త్వర త్వరగా కొన్ని మాటలు మీకు తెలియచేసి నా మాటను ముగిస్తాను మొట్టమొదటిగా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం చదివితే ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్యను కొంతమంది అంటుంటారు సరదాగా ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వేరే వాళ్ళ భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి మనసు ఎలా వచ్చిందండి అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు వేరే వాళ్ళ గురించి మనసు కూడా తెచ్చుకోకూడదని బైబిల్ చెబుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులకి ఆయన చుట్టూ ఉన్న ప్రజలకి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఏంటండి అని కొంతమంది సరదాగా మాట్లాడుతుంటారు యేసు ప్రభు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటే ఆమె ఎలా ఉంటుంది ఆమె రూపం ఏంటి ఆమె కలర్ ఏంటి అని కాదు ఆమె క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకోండి ఆమె గుణాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆమె స్వభావాన్ని ఒక్కసారి రీకాల్ చేసుకోండి వాస్తవానికి యేసు ప్రభు ఆ మాట చెప్పే సమయానికి లోతు లోతు భార్య అంటే లోతు భార్య చనిపోయి కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయింది సో ఆమె ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు ఆమె రూపం ఎవరికీ తెలియదు ఆమె గురించి నీవిని ఆమె పేరు కూడా బహుశా ఎవరికీ తెలియదు అందుకే యేసు ప్రభు కూడా లోతు భార్య అన్నారు కానీ లోతు భార్య పేరు కూడా ఆయన చెప్పలేదు అయినప్పటికీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఏం ఏం జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్య ద్వారా ఏమి జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం నేర్చుకుంటాం అని ఆలోచన చేస్తే లోతు భార్య యొక్క గుణాన్ని ఆమె స్వభావాన్ని ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆమెకేమి జరిగిందో మీరు తెలుసుకోగలిగితే మీరు అలా ఉండకుండా ఉంటారని చెప్పాడు ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం చదువుదాం లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమని మన ప్రభువుని ఏ సూకరిస్తూ చెబుతున్నారో వార్త సారీ ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమయ్యింది లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారో తెలుసా ఆమె వెనుకకు తిరిగింది ఉప్పు స్తంభంగా మారిపోయింది మనందరికీ తెలుసు ఈ చరిత్ర భాగం లోతు తన అన్నగారైనటువంటి అబ్రహాం దగ్గర నుండి దూరమైపోయి వెళ్ళిపోయిన తర్వాత సుధమగుమర పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నాడు మొదట ఊరి గవిన దగ్గర మకాం వేసుకున్న ఆయన గుడారాలు టెంట్ వేసుకుని ఆయన రాను 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 ఆ పట్టణాలకి సెంటర్లోకి వెళ్ళిపోయాడు నేను అనుకుంటాను ఆ పట్టణాలకి ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా మారిపోయాడు ఆయన కూడా ఒక గుర్తింపు వ్యక్తి గుర్తింపు పొందిన వ్యక్తిగా మారిపోయాడు ఆ ఊరి పెద్దలలో ఒకనిగా చేరిపోయాడు ఆ కమిటీలో ఒక మెంబర్గా చేరిపోయాడు సో బాగున్నాయి రోజులు అనుకున్నాడు కానీ సుధోమ గుమర పట్టణ ప్రజల యొక్క పాపము ఆ పట్టణ యొక్క దుస్థితి దేవుని సన్నిధికి బహు గౌరవంగా ఉండడంతో దేవుడు ఆ పట్టణాలను అగ్ని గంధకాలతో పాడు చేయాలని నశింప చేయాలని కోరినప్పుడు అబ్రహం ఇంటికి వచ్చాడు అబ్రహము నన్ను ప్రేమిస్తున్నాడు నా స్నేహితుడైన అబ్రహముకి నేను సంగతి దాచిపెడతానా అని ప్రభు అనుకొని సుధోమ గుమ్మర పట్టణాలకు జరగబోయే సంగతి అంతటా కూడా దేవుడు చెప్పాడు వెంటనే అబ్రహము బ్రతిమాలుకోవడం ప్రారంభించాడయ్యా ఆ ప్రాంతంలో నీతిమంతులుంటే యాభై మంది నలభై మంది ముప్పై మంది ఇరవై మంది ఐదు మంది ఇలా బ్రతిమాలుకుంటూ అంతమంది నీతిమంతులు ఉంటే కాపాడుతావంటే కాపాడతానని ప్రభు వాగ్దానం చెలిపాడు వాస్తవానికి అబ్రహము బ్రతిమాలుకున్నది సదుమగుమర పట్టణం అంతటి కోసం కాదు అక్కడున్న లోతు కుటుంబం తప్పించబడాలి లోతు కుటుంబం కాపాడబడాలనే ఉద్దేశంతో దేవుడిని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు అబ్రహం వెంటనే అబ్రహాము బ్రతిమానుకుని విజ్ఞాపన చేశాడు కాబట్టే ఇద్దరు దేవదూతలని అబ్రహాము ప్రార్థన విని దేవుడు సుధమ కుమారులు ఉన్నటువంటి లోతు ఇంటికి పంపించాడు ఇక్కడ మాట గమనించండి ఇంటికి ప్రభు వచ్చారు కానీ లోతి ఇంటికి ఎవరిని పంపించారు దూతలను పంపించాడు అబ్రహాము దేవునితో కనెక్ట్ అయినవాడు దేవునితో సంబంధం కలిగిన వాడు దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు సహవాసం కలిగినవాడు కాబట్టే స్ట్రైట్గా దేవుడే వచ్చాడు ప్రభు సన్నిధ ఇంటికి ఉంది కానీ లోతు దేవుణ్ణి సన్నిధిని వదిలిపెట్టాడు దేవుని ప్రజలను విడిచిపెట్టేశాడు దేవుని సహవాసం చేసే వాళ్ళని కూడా దూరం చేసుకుని తన కంటికి ఇష్టంగా తన కంటికి ఇంపుగా ఉండదాన్ని కోరుకుని వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు కాకుండా దేవుని దూతలను ప్రభువారు అక్కడికి పంపించారు వెళ్ళిన తర్వాత పంతొమ్మిదవ అధ్యాయం అని చదివితే సో లోతు ఇంటికి వెళ్ళాడు మాట్లాడుతుండగానే ఆ ఊరి ప్రజలందరూ వచ్చి చాలా అసభ్యంగా చాలా వ్యంగ్యంగా చాలా వెటకారంగా మాట్లాడుతూ ఈవెన్ లోతును కూడా అవమానపరుస్తున్నారు నువ్వే ఒడివి బయట నుంచి వచ్చి మాకు తీర్పరిగా ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చిన వాడివి బయట వాడివి బయటలాగుండు ఎక్కడికి వచ్చి హడావుడి చేయకు అని చెప్పి సో లోతు మీద చాలా దారుణంగా మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం వెంటనే లోతు కూడా బ్రతిమాలుకుంటున్నాడు అలా చేయొద్దు మా ఇంటికి వచ్చిన బంధువుల్ని అతిథులు మీరు అలా చేయడానికి వీళ్ళేదని బ్రతిమాలుకుంటున్నాడు ఇంకా దేవదోతులు చేసేది లేక లోతు ఇంక ఈ పట్టణాన్ని మేము పాడు చేయాలని ఇక్కడ ఉండడానికి వీళ్ళేదు నీకు నీకున్న బంధువులు అన్నిటి అందరినీ కూడా ఈ పట్టణం నుంచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోండి అను కానీ లోతు రిక్వెస్ట్ చేసుకుంటాడా అంత దూరం వెళ్ళలేను ఈ ఎదురుగా ఒక చిన్న క్షేత్రం ఉంది ఒక కొండ ప్రాంతం దాని సోయరు అని పిలుస్తారు నీకు ఇష్టమైతే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను నాకు అవకాశం ఇవ్వను కానీ దేవదూతలు సరే మీరు అన్నట్టుగానే వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు ముందుగానే దేవదూతల ద్వారా మీరు వెనుకకు చూడొద్దు ఈ పట్టణాలు కాలిపోతాయి మీరు వెనుకకు చూడొద్దు అని చెబితే లోతు తన కుమార్తెలు తన భార్య వెళ్ళిపోతున్నప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగింది మరి ఏం చూడడానికి తిరిగిందో బైబిల్లో లేదని నేను అనుకుంటాను ఆమె ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నదేమో లేకపోతే అనుకున్నటువంటి బట్టలు తనకున్న విలువైన బంగారు ఆభరణాలు ఆ సుధమ గుమర పట్టణాల్లో తాను సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా ఏమవుతుందో చూద్దామని వెనక్కి తిరిగింది వెనుకకు తిరిగి చూడడంతోనే ఉప్పు స్తంభంగా మారిపోయింది నేటికి ఆ ప్రాంతంలో లోతు ఉప్పు స్తంభం ఆ లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం ఉందని సో చరిత్రలో మనం చూడగలుగుతున్నాం లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం అదేదో గొప్ప స్టాట్యూ అనుకోకండి ప్రపంచంలో చాలా గేట్స్ ఉంటాయి చాలా ముఖద్వారాలు ఉంటాయి చాలా స్టాట్యూస్ ఉంటాయి అవన్నీ కూడా ఒక ప్రతీకకి ఒక గుర్తుకి ఒక గొప్పతనానికి నిదర్శనంగా ఉంటే లోతు భార్య యొక్క ఉప్పు స్తంభము అది గొప్పతనానికి ప్రతీక కాదు కానీ ఒక అపహాస్యాస్పదంగా ఒక నవ్వులాటగా ఇదిగో లోతు బారిని చూడండి రా అని అందరూ నవ్వుకుంటున్నారు నవ్వులాటగా మారిపోయింది లోతు భార్య జీవితం ఎవరైతే వెనుక చూస్తారో విశ్వాస జీవితంలో వెనుకకు చూసే అనుభవం ఉంటుందో వారి జీవితం కూడా ఒకప్పుడు వెనుక ఐ మీన్ నవ్వులాటగానే మారిపోతుంది లోతుబారి యొక్క జీవితం ఎంత భయంకరమైందంటే ఆమె తన పిల్లలకు కూడా మాదిరి ఉంచలేకపోయింది తల్లి సరిగా లేకపోతే పిల్లలు ఏమి నేర్చుకుంటారు తల్లి సుధోమ పట్టణంలోనే వెనుకకు తిరిగి ఉపస్తామం అయిపోయింది కానీ తన కుమార్తెలు మాత్రం బయటకు వచ్చిన తర్వాత చేయకూడని పాపం చేయకూడని తోటి ద్రోహం చేసి వారు కూడా దుష్ట స్వభావాన్ని కలిగి ఉన్నారు అంటే నేను అనుకుంటాను లోతు భార్య తన పిల్లలకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుణ గుణ సంబంధం విషయాలు విలువలు గురించిన విషయాలు ఆమె మాట్లాడి ఉండలేదేమో అమ్మ పవిత్రంగా బ్రతకాలి స మన క్యారెక్టర్ కాపాడుకోవాలి మన సౌశీల్యతను కాపాడుకోవాలి మన శీలమును కాపాడుకోవాలి మన గుణాన్ని పోగొట్టుకోకూడదు అని బహుశా తన తల్లి ఎప్పుడు చెప్పలేదేమో అందుకే బయటకు వచ్చిన తర్వాత తండ్రితో చేయకూడని పాపం చేశారు చాలామంది ఈ రోజుల్లో తల్లిదండ్రులైన వారు పిల్లలకి సరైన మాదిరి నేర్పకపోతే పిల్లలకు ఒకవేళ మంచి చదువు ఇవ్వకపోయినా లేదా వాళ్ళ కోసం డబ్బు సంపాదించి దాచిపెట్టి బ్యాంకుల్లో ఆఫీసులో ఉంచలేకపోయినా పర్లేదు పేదరికంలో పిల్లల్ని పెంచినా తప్పేం కాదు కానీ వారిని సరైన విధానంలో దేవుని వాక్యంలో విలువలు కలిగిన జీవితం నేర్పకపోతే గనక వారు పాడైపోవడానికి గల కారణం తల్లిదండ్రులే అని మనం గుర్తుపెట్టుకోవాలి రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం కనుక చదువుకుంటే అక్కడ దేవుని వాక్యంలో ఒక భాగం వ్రాయబడి ఉంది ఎలీషా అనే దేవుని సేవకుడు బేతలేని ప్రాంతానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం నుంచి చదువుకుంటే బీతెలైన ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ దాదాపుగా నలభై రెండు మంది పిల్లలు ఈ గారిని చూసి బోడివాడ బోడివాడ ఎక్కుపోమని ఎగతాలు చేశారు దయోజనుడే దేవుని అభిషేకం పొందినవాడే దేవుని చేత వాడబడుతున్న ప్రవక్తే మహా రోషం కలిగిన ఏలియ యొక్క శిష్యుడే అలాంటి వ్యక్తి బేతెలుకు ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ఆ పిల్లలకి చెప్పు చెప్పుండాల్సింది పాస్టర్ గారు కనబడినప్పుడు ప్రైజ్లాడు చెప్పమ్మా వందనాలు చెప్పమ్మా పెద్దలు కనబడినప్పుడు గౌరవంగా మాట్లాడమ్మా లేదంటే పెద్దవాళ్ళు కనబడినప్పుడు సభ్యతతో మర్యాదగా మాట్లాడాలి అని చెప్పు ఉంటే ఆ నలభై రెండు మంది పిల్లలు ఎలీషియా గారు కనబడగానే నమస్కారం అండి లేకపోతే అండి లేదంటే ఆ వందనాలని చెప్పు ఉండేవారేమో ఎలిషా గారు ఎలిషా కూడా సంతోషించి దేవుని నామం పెట్టి వారిని దీవించేవాడు అయితే ఆ నలభై రెండు మంది పిల్లలు చేసింది ఎగతాలు చేశారు ఎలీషియా గారికి బాల్ హెడ్ ఉంది పాపం బోడిని బోడిగుండీ సో ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా అపహాసం చేశారో దేవుని ఉగ్రత వారి మీద దిగి వచ్చింది రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపేసి ఆ పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం వారి అవిధేయత ఒక కారణమైతే వారిని సరైన విధానంలో పెంచిన తల్లిదండ్రులు ఈరోజు నీ పిల్లలని ఎలా అవసరం నీ పిల్లలకి ఒక నేను ఉంచగలుగుతున్నావా నీ పిల్లలు ఎలా మాట్లాడాలి దైవ సేవకులతో ఎలా మాట్లాడాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి తోటి వాళ్ళతో ఎలా మాట్లాడి గౌరవాన్ని నేర్పిస్తున్నావా నువ్వే నీ ఇంట్లో మర్యాద లేకుండా మాట్లాడుతుంటే నీ పిల్లలు ఏ విధంగా మర్యాద నేర్చుకుంటారు లోతు భార్య తన పిల్లలకు ఒక మాదిరి జీవితం ఉంచలేకపోయింది అందుకనే ఆమె సుదోమ పట్టణంలో దారి తప్పితే ఈ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత దారి తప్పారు ఇంకో భయంకరమైన విషయం ఏంటో చెప్పమంటారా ఆది కాంటం పంతొమ్మిదవ అధ్యాయం చదివితే లోతు తన కుమార్తెలకు పెళ్ళి కాక మునుపే అల్లుళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అంటే ఇద్దరు భార్య భర్తలో ఒప్పందం జరుగుతుంది కదా పెళ్ళి కాక మునుపే అల్లుళ్ళు ఇంటికి వచ్చారు పెళ్లి కాక మునుపే అల్లుళ్ళు ఎవరైనా అవుతారా ఈరోజులో చాలా మంది పెళ్లి కాకమునుపే లివింగ్ రిలేషన్ సహజీవనం బైబిల్ చెబుతుంది అది జారత్వము అది పాపము పెళ్ళి తర్వాత కూడా మరొక వ్యక్తితో లివింగ్ రిలేషన్ అది కూడా పాపమే పెళ్లి మునుపు అలాంటి పనులు చేస్తే జారతం అని బైబుల్ చెబుతుంది పెళ్ళయిన తర్వాత కూడా వివాహ వివాహమైన తర్వాత కూడా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నామంటే అది వ్యభిచారం ఏ జారుడు ఏ వ్యభిచారి దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని బైబిల్ చాలా ఖండితంగా చెబుతుంది కొంతమంది వివాహం కాకమునిపే అబ్బాయిని లేదండి అమ్మాయిల్ని ఇంటికి తీసుకొచ్చి మాకు కాబోయే అబ్బాయి అండి మా కాబోయే అల్లుడండి మాకు కాబోయే కో అల్లు కో అని చెప్పుకొని తిరుగుతుంటారు అది వాక్యానుసారం క్రమం కాదు వివాహం కాకమునిపోయే ఈ రోజులో చాలామంది అలాంటి పనులు వ్యక్తులను తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు ఆదికాండం ముప్పై నాలుగవ అధ్యాయం కనుక చదువుకుంటే దీన జీవితంలో ఒక సంఘటన జరిగింది దీన శక్యము అనే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు యాకూబు తన కుమారులు అందరూ కూడా ఈమె ఆ ఊరి అమ్మాయిలు ఎలా ఉన్నారో చూడాలని వెళ్ళింది ఆ ఊరికి చెందినటువంటి సక్యము అనే వ్యక్తి ఈమెను చూసి ఈ జీవితాన్ని చెరిపి ఈమె జీవితాన్ని పాడు చేశాడు అంతా అయిపోయిన తర్వాత జరిగిపోయిందంతా అయిపోయిన తర్వాత ఆమెను ప్రేమించాడు ఆమె ఆమె మీద మనసు పెట్టుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఈమె నచ్చింది చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకుంటానని చెబితే ఆ తండ్రి హమోర్ కూడా వెళ్ళి యాకోబుని తన సహోదరుని ఐ మీన్ తన కుమారుని అడుగుతున్నాడు నా కుమార్తెకి నా కుమారుడికి మీ అమ్మాయి అంటే ఇష్టం పెళ్ళి పెళ్లి చేస్తారండి ఈ మాట ఎప్పుడు అడగాలి ఈ పాట ఎప్పుడు అడగాలి తెలుసా అన్నిటికంటే ముందు అడగాలి కానీ జని పనులన్నీ జరిగిపోయిన తర్వాత చేతులు జారిపోయిన తర్వాత అసభ్యమైన కార్యాలన్నీ జరిగిపోయిన తర్వాత జానతోపు కార్యాలు జరిగిపోయిన తర్వాత అప్పుడు పెళ్ళి పెళ్ళి మీరు ముప్పై నాలుగో అధ్యాయ చదువుకుంటే భయంకరమైనటువంటి నరవద అక్కడ జరిగింది యాకోబు కుమారులు ఆ దేశ ప్రజల మీద పడి వారిని చంపేశాడు అఫ్కోర్స్ అది ఒక అసభ్యకరమైన పాపమే వాక్యం సెలవిస్తుంది హేయమైన కార్యము అని వివాహం కాకమునిపోయి శారీరక పాపంలో పడిపోయేవారు లైంగిక పాపంలో పడిపోయి ఆ తర్వాత వివాహం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అని పిలబడేవారు అది ఏ రంగమైనా సరే పిలబడిన వారు ఏ చేసే పని అని తెలుసా పెళ్లి సమయానికి నాకు ఇప్పుడు ఆరో నెల నాకు ఎనిమిదో నెల లేదంటే పెళ్ళి సమయానికి ఒక బేబీని పట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఎంత భయంకరమైన పాపం అలాంటి సెలబ్రిటీని ఆరాధించి పూజించి సేవించి ఓ వాళ్ళే గొప్ప అనుకునే వాళ్ళు ఎంతోమంది పిచ్చోళ్ళు ఉన్నారు బైబిల్ చెబుతుంది అది పాపం లోతు తన భార్య సరైన విధానం లేదు కాబట్టి కుటుంబంలో కూడా వాల్యూస్ లేకుండా పెంచారు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెబితే లోతు భార్య వెనక్కు తిరిగే చూసింది అంటే సోదోమాను విడిచిపెట్టింది కానీ తన మనసులోంచి మాత్రం సోదోమాను తీసేయలేకపోయింది అక్కడ స్వభావాన్ని విడిచిపెట్టలేకపోయింది విశ్వాస జీవితంలో మనం కూడా చాలాసార్లు అంతే రెండు వేల ఇరవై రెండు దాటిపోయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్న ఒక రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మళ్ళీ మూడో తారీఖు మొదలవగానే డిసెంబర్ ముప్పై ఒకటి నుండి ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకుంటాం మళ్ళీ అవే పనులు చేస్తూ వెళ్తుంటాం రాత్రి వాక్వి ఉదయ కలిసిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వెన్నిసార్లు విశ్వాస జీవితంలో వెనక్కి తిరుగుతున్నావు చెయ్యను ప్రవ్వ ఇక చూడను ఆ పని చేయను అక్కడికి వెళ్ళను వాళ్ళతో ఉండను అని దేవుని దగ్గర తీర్మానం తీసుకుని నీవు ఎన్నిసార్లు వెనక్కి తిరుగుతున్నావు ఒక్కసారి వెనుకకు తిరిగిన లోతు భార్యనే ఉప్పు స్తమం నవ్వులాటగా ఎప్పటికీ మనం చెప్పుకుంటున్నామే ఎన్నిసార్లు విశ్వాస జీవితంలో వెనక్కి తిరిగిపోతున్నాం పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుదాం అలాంటి వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండో వాక్యం ఇరవై ఒకటి కూడా చదువుదాం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అన్ను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను కుక్క కొన్నిసార్లు వామిట్ చేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి మళ్ళీ అదే వాం తినడానికి ఇష్టపడుతుంటుంది వినడానికి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవడానికి చాలా అసహ్యం అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకెంత చిరాగ్గా అనిపిస్తుందో చాలామంది విశ్వాస జీవితులు అంతే ఏదైతే వద్దు అనుకున్నామో మానేస్తావు అనుకున్నామో ప్రభు ఆ ప్రభు అని కన్నీళ్ళు కార్చామో మళ్ళీ ఒక వారం లేదా నెల అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తున్నామంటే ఆ కుక్కకి మనకి ఏమైనా తేడా ఉందంటారా ఎన్నిసార్లు వెనక్కి తిరిగవు నువ్వు ఎన్నిసార్లు వెనక్కి తిరుగుతున్నావు ఎన్నిసార్లు మానుకున్న పాపం వైపు మళ్ళీ తిరుగుతున్నాం ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా నీవు ప్రభు వైపు తిరుగు లోతు భారీలాగా వెనక్కి తిరిగావేమో స్తంభంగా మారిపోయింది అందుకే ఆమెను జ్ఞాపకం చేసుకున్న ఏమైందో మీరు కూడా వెనక్కి తిరుగుతున్నారా ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత సమర్పించుకొని దేవాన్ని వాకింగ్ వర్ణతో మాట్లాడో పట్టబడ్డాను ఇదే నా జీవితం అనుకుంటున్నాం మళ్ళీ ఆదివారం వైపు కానీ సోమవారం వైపు కానీ మళ్ళీ కుక్కతో ఒక వంకరలాగే తిరిగిపోతుంది నీ జీవితం చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు డిఎల్ మూడి అనే దేవుని సేవకుని దగ్గరికి ఒక త్రాగుబోతూ వచ్చి ఊగిపోతూ మాట్లాడుతున్నాడు డిఎల్ మూడి అడిగాడు సహోదరుడు చెప్పు ఏం ప్రార్థన చేయమంటావు అంటే డిఎల్ మూడీని అంతను చూసి సార్ మీకు ఒక విషయం చెప్పాలండి నేను మీ ద్వారానే రక్షణ పొందాను మీ ద్వారానే బాప్తీసం పొందాను సార్ అన్నాడంట అప్పుడు డీఎల్ మూడీ నా ద్వారా రక్షణ పొందావు కాబట్టి ఇంకా త్రాగుబోతిగా ఊగిపోతూ మాట్లాడుతున్నావు ఏసు క్రీస్తు ప్రభువులను నువ్వు రక్షణ పొందుంటే ఉంటే ఆయనను విశ్వసించి బాప్తీసం తీసుకుని ఉంటే బహుశాను స్థిరంగా నిలబడేవాడువయ్యా అని చెప్పాడంట డిఎల్ మోడీ అవును ఎందుకు మనం చాలాసార్లు పడిపోతున్నాం ఎందుకు చాలాసార్లు ఓడిపోతున్నాం అంటే మనం కూడా వెనక్కి తిరిగి చూసే స్వభావం ఉంది నువ్వు కూడా విశ్వాసం ఆయన తిరిగి చూస్తున్నావా ఆదివారం ఒకటే దేవునికి ఇచ్చి లేదా ఇలా శుక్రవారం ఒకరోజు దేవునికి ఇచ్చి మిగతా రోజులన్నీ లోక తిరిగిపోతుంటే కుక్క తోకకి ఎన్ని ప్రయత్నాలు చేసినా స్ట్రైట్గా వస్తుందంటారా రాదు రాదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రోజులు అలా ఉంచినా అది తీసేగానే మళ్ళీ దాని తోక వంకరగానే మారిపోద్ది కొంతమంది బుద్ధి ఉంది వాక్యం చెబుతుంది లోతు భార్యని జ్ఞాపకం చేసుకో ఆమె ఉప్పుస్తావం అయిపోయింది వెనక్కి తిరిగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన లోతు భార్యని దేవుడు అంత కఠినంగా శిక్షిస్తే ఎన్నిసార్లు తిరిగావో మరి నిన్నీ ఎంత శిక్షించాలి కానీ దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు ఇప్పుడైనా స్థిరంగా ఉంటామని రెండో మాట దగ్గరికి వస్తాను చూడండి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ద్వితీయోపదేశకాండము ఏడవ ఇరవై నాలుగవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము మీరు వైగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ దేవుడైన యేహోవా మళ్ళీ చదవండి ఒకసారి మాట మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీ దేవుడైన చేసిన జ్ఞాపకం చేసుకోండి ఒకసారి మిరియామా మిరియాలండి మిరియాలనుకోకండి దేవుని వాక్యలు కొన్నిసార్లు కొన్ని కొన్ని మాటలు అలానే అనిపిస్తుంటే ఒక ఆమెకి పాస్ట్ గారు బాప్తీసి తీసి ఇచ్చిన తర్వాత నయోమే అని పేరు పెట్టారంట అది ఇంటికి వెళ్ళిన తర్వాత బర్తడేడ్ కంటే ఏం పేరు పెట్టారమ్మో పాస్ట్గా నీకంటే అయోమయను పేరు పెట్టారన్నదంట అంటే ఆమెకి ఎలా నిలబడింది అయోమయం సో దేవుని వాక్యం మిర్యాముకి ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి మీరు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది తెలియాలంటే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు చదువుకోండి మోషే కూసు దేశానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అప్పటికే తన మొదటి భార్య అనేసి పూర్వం చనిపోయి ఉండొచ్చు సో రెండో భార్య అవసరాన్ని బట్టి సేవలో అవసరతను బట్టి దేవుని చిత్తమును బట్టి బహుశా దేవునికి కొన్ని సంబంధాన్ని బట్టి పెళ్ళి చేసుకున్నాడు దేవునికి అభ్యంతరం లేదు దేవునికి ఇబ్బంది లేదు చాలామంది అడుగుతుంటారు రెండో పెళ్లి చేసుకోవచ్చా అండి అఫ్ కోర్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది మనం చేసుకుని మనం అనుకున్న ఏమంటారు దాన్ని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది రెండో ఆమెను పెళ్ళి చేసుకోవాలి కాబట్టి మొదట ఆమెను వదిలించుకోవడం తప్పు అనారోగ్యంతో మొదటి వ్యక్తిని చనిపోయి లేకపోతే ఏదో కారణంతో దూరం అయిపోయిన తర్వాత అవసరతను బట్టి దేవుని చిత్తమైతే దేవుని చిత్తమైతే ఆత్మీయజీవితానికి అవసరం అని భావిస్తే రెండో వివాహాన్ని దేవుడు ఇప్పుడు వద్దు అని చెప్పట్లేదు వివాహం చేసుకోకుండా ఉండి అసభ్యమైన ఆలోచనలతో అపవిత్రమైన ఆలోచనలతో బ్రతికే కంటే వివాహం చేసుకుని పవిత్రమైన తలంపులతో బ్రతకడమే నయం అని వాక్యం చెబుతుంది ఈ ఈరోజులో చాలామంది వివాహాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు వాళ్ళు వివాహం చేసుకుంటే తామేదో అపిత్రం అయిపోతామని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కన్యకను సమీపించినటువంటి వారు ఉన్నారు అని ప్రకటన కదా కొన్ని సందర్భాలను వాటిని చూసి అనుకుంటారు తెలుసా ఇదిగో పెళ్లి చేసుకుని వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు పరలోకలు ఉంటారు ఆ తప్పదు దేవుడు వివాహాన్ని ఇప్పుడు నిషేధించలేదు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఎవరు ఎవరు ఆలోచించారు అది దేవుడే ఆలోచించాడు దేవుడే చెప్పి ఆదాముకు సాటి అనే సహకారిగా ప్రభువు హవ్వను సిద్ధపరిచాడు సో వివాహాన్ని నిషేధిస్తున్నావు వివాహాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకిస్తుండ్రు కొంతమంది యవనస్తులు ఈ రోజుల్లో బయలుదేరి అంటున్నారు నేను వివాహం చేసుకొని దేవుని కోసం ఉండిపోతాను దేవుడు అలా ఉండమని చెప్పలేదు కదా ఒకవేళ వ్యక్తిగతంగా దేవుడినితో మాట్లాడితే అది వేరే విషయం అది నీ ప్రత్యేకమైన వ్యక్తిగతమైన సమర్పణే తప్ప వివాహం చేసుకోకూడదని బైబులో చెప్పట్లేదు వివాహం చేసుకొని అకుల ప్రిస్కిల వలె దేవునిలో కొనసాగిన వాళ్ళు అబ్రహము క్షారాల వలె ఇస్సాకు రెబ్బకాల వల్లే దేవుణ్ణిలో చక్కగా కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో దేవుని వాక్యాలు మనం చూస్తే కూల్చు దేశానికి చెందిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ విషయమే మిరియాముకు ఆహారోనికి కొంచెం ఇబ్బంది ఏమో మరి ఈ కారణం చేత ఇబ్బంది వచ్చిందో వెంటనే మోస మీద తిరుగుబాటు చేశారు మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేశారు వెంటనే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభించాడు దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడుతున్నాడు మీరు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం చూడండి అక్కడ కొన్ని మాటలు దేవుడు మోసే పక్షంగా ఎంతగా వాదిస్తున్నాడో ఎంతగా సమాధానం ఇస్తున్నాడో మీకు ఆ వాక్యలోంచి మనం చూద్దాం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చును ఆరో నుండి చదువుదాం వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి మీలో సేవకుడైన మోర్షి అలాంటి వాడు కాదు అతడు నాకు ఎవరితోనైనా మాట్లాడాలంటే కలలో మాట్లాడతాను నేను కానీ మోర్షియతో అలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనతో ఎలా మాట్లాడుతా తెలుసా ఎనిమిది వచ్చిన నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితోనే ఎవరితో అయినా కలల్లో మాట్లాడతాను స్వప్నంతో మాట్లాడతాను దర్శనాలు ఇస్తానేమో నా ఇష్టం బట్టి కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను ఎందుకంటే అతను నాకు చాలా ఇష్టమైన వాడు నా అంతటిలో నమ్మకమైన వాడు అంత మాత్రం కాకుండా మోషే ఎంతో సాత్వికుడైన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఎప్పుడైతే మోషే గురించి దేవుడు చెప్పాడో దేవుడి మీద తిరుగుబాటు చేసిన కారణమును బట్టి మిరియాముకు తెల్లని కుష్టము తన దేహం మీద మొదలైంది ఆహారం చూడగానే కష్టం వచ్చింది అయ్యయ్యో ఏంటిలా జరుగుతుంది ఆమె దేహం సగం తినేసిన దేహంలో ఉంది అయ్యా ప్రభువా సహాయం చేయమని మోసేకు మొరపెట్టగానే మోసే దేవుని చెందులో ప్రార్థన చేశాడు ఆ వెంటనే మరలా దేవుడికి కనికరించి ఏడు రోజులు పాలెము వెలుపల ఉంచారు ఏడు రోజుల తర్వాత ఆమె బాగుపడి తిరిగి దేవుని సన్నిధికి వచ్చింది అంటే మిరియామను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళింది ఇంకో మాటలు చెప్పే తిరుగుబాటు చేసే ధోరణి చెప్పండి మిరియామలో ఉంది అంటే మిర్యాముని జ్ఞాపకం చేసుకోండి అంటే తిరుగుబాటు చేసే మిర్యాముని జ్ఞాపకం చేసుకోండి ఈ ఈరోజులో చాలామంది దేవుని మీద దేవుని సంఘం మీద దేవుని ప్రజల మీద దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు మీరు యూట్యూబ్ ఆన్ చేయండి మీ వీడియో వైరల్ అవ్వాలంటే వ్యూస్ పెరగాలంటే సబ్స్క్రైబర్స్ పెరగాలంటే వాళ్ళు ఏదో ఉన్నతమైన ఖచ్చితమైన వాక్యాన్ని ఉన్నతమైన వాక్యాన్ని చెప్తే ఎవరు రారనుకొని ఎవరైతే దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారో దేవుని వాక్యాన్ని బాగా ప్రకటిస్తూ ప్రజలందరినీ ప్రభువైపు నడిపిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని వాళ్ళు ఫోటో పెట్టేసి ఏదో ఒక క్యాప్షన్ పెట్టేసి ఏదో ఒక తంబనీ పెట్టేసి చూసారా వీళ్ళ గురించి ఇది వాళ్ళ నిర్జ స్వరూపం అనగానే ప్రజలందరూ కోకొలలో చూసేస్తారు ఆ కామెంట్లన్నీ చూస్తే మాకు తెలిసిన ముందుగానే ఇలాంటి వాళ్ళ గురించి కోరహు లాంటి వాళ్ళందరూ కూడా కోరహు బుద్ధి లేకుండా తిరుగుబాటు చేస్తే అతని వెనకాల వెళ్ళిపోయిన రెండు వందల యాభై మంది ప్రజలు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు విశ్వాసాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబ్లో వచ్చే ప్రసంగాలన్నీ కూడా మీరు విశ్వాసాన్ని బలపరుస్తాయి అనుకుంటున్నారా యూట్యూబ్ ఆన్ చేయగానే కాంట్రవర్సీలు డిబేట్లు ఏమైనా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడి ఉన్నాయంటారా ఒక ఒక ఆయన అంటున్నాడు యూట్యూబ్ చూసిన తర్వాత నాకు చర్చకే రాయట్లేదండి అసలు అని అంటున్నాడు ఏ అంటే యూట్యూబ్లో అందరి అందరి వాదనలు అందరి మాటలు వింటుంటే అసలు ఏది నిజమో ఏది అబద్ధం నమ్ము దేయట్లేదు అసలు బైబుల్ నిజమేనా అనిపిస్తుంది నాకు ఎంతగా భ్రష్టత్వంలో గెలిపోతున్నారు ఆలోచించాను ఎవరు చెప్పినా వాక్యమే కదండి ఎవరైనా పాస్టర్ గారే కదండి ఎవరైనా చర్చే అంటే జాగ్రత్త కొన్నిసార్లు సైతాన్ని కూడా వాక్యం బాగా చెప్పగలుగుతాడు దేవుని వాక్యం ఉంది దిత కొరిందికి రాశాను రెండవ పత్రిక పదమూడవ అధ్యాయంలో అపవాది వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడంట చూడండి కొరిందికి రాసిన రెండవ పత్రిక దగ్గరకు వస్తే అప్పోతున్నటువంటి పద పదమూడవ అధ్యాయం సారీ పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం పదకొండు పద్నాలుగు పదమూడవ వచ్చిన పదమూడవ వచ్చిన ఏలైనగా అంటే వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను దొంగ అపోస్తులు గాను మోసగాండ్రు గాను పని వారై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు ఇదే గొప్ప విషయం కాదు సాతాను దూత వేషము ధరించుకుని చున్నాడు అది దూత వేషం చూడగానే అమ్మో దేవుని మాటలే కదా జాగ్రత్త ఎవరైనా ఒకటే కదా మా ఇంటి పక్కనే ఉంది చర్చి మాటి మాటికి వచ్చి మా ఇంటికి రమ్మంటున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోకండి వాక్యం అనుసారంగా నడిపించే సంగమా కదా దేవుని వాక్యము అపోస్తులు బోధ బోధించే సేవకుడా కాదా ఆలోచించండి ఎలీషా శునేమి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన భర్తతో మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలుసు కదా రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో మన ఇంటికి వచ్చిచూ పోవచ్చున దైవజనుడు భక్తి కలిగినవాడు నేను యుక్తి కలిగిన వాడు మాయలు మరాఠీలు చేసేవాళ్ళు మ్యాజిక్లు చేసేవాడు జిమ్మికలు చేసేవాడు కాదు కల్పన కథలు చెప్పేవాడు కాదు భక్తిగల దైవజనుడు ఈ రోజుల్లో అలాంటి దైవ సేవకుడిని అటువంటి సంఘాన్ని నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా అట అలాంటి దేవుని వాక్యం చెప్పేవారు తిరుగుబాటు చేస్తున్నావా దేవునితో మాట్లాడుతున్నప్పుడు తిరుగుబాటు చేసే వ్యక్తిగానే ఉన్నావా అది నీకు క్షేమం కాదు సమా ఎవరు మాట్లాడుతున్నప్పుడు చెప్పగలిగితే సమాధానం చెప్పు లేకపోతే మౌనంగా ఉండి కానీ అలాంటి వాళ్ళతో ఏకీభవిస్తే నీకు కూడా శిక్ష ఉంటుందని వాక్యం చెబుతుంది యాభై కీర్తన చూడండి దేవుని వాక్యం మనం చూస్తే యాభై ఒక కీర్తన ఇరవై కొన్ని మాటలు చదువుదాం యాభై ఒక కీర్తన పంతొమ్మిది వచ్చి యాభై ఒక కీర్తన పంతొమ్మిదో వచ్చినాము కీడు చేయవల్లని నీవు నోరు తెరుస్తున్నావు నీ నాలుగు కపటము కల్పిస్తున్నది నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చేతున్నావు నీ చాలా మంది చేసే పని ఇది కాదంటారా చాలా మంది ఎవరో పనికి మాటలు చెబుతుండే వాళ్ళ దగ్గర కూర్చొని అవునండి నిజమేనండి మేము చూసామండి పద్దెనిమిది వచ్చినవు నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు వ్యభిచారులు చూసి చూసి వాటితో సాంగత్యం చేస్తున్నావు అలాంటి మాటలు చెప్పే వాళ్ళతోనూ కూడా ఏకీభవిస్తుంటే కనుక ఇరవై ఒకటో వచ్చిన అంటున్నాడు ఇట్టి పనులు చేస్తున్నప్పటికీ నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు కదా గుర్తుపెట్టుకో ఇరవై రెండవ వచ్చిన దీన్ని ఆ దేవుని మరచివారలారా దీన్ని యోచించుకోండి ఏంటి యోచించుకోవాలి నీ కన్నులు ఎదుట నువ్వు చేసినవన్నీ ఒకరోజు పెట్టి నేను గద్దిస్తాడు దేవుడు తిరుగుబాటు చేస్తున్నావు దేవుని మీద దేవుని వాక్యమే తిరుగుబాటు చేస్తున్నావా తిరుగుబాటు చేసే వాళ్ళ పని ఎలా ఉండదు తెలుసా నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటే దేవుని ఆత్మని నుండి దూరంగా వెళ్ళిపోతారంతే యశ్యాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయం చూద్దాము ఒకసారి గ్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేసే వాళ్ళ నుండి దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారనే మాటను మనం చూడ అరవై మూడు పది అరవై మూడవ అధ్యాయం పదో వాక్యం ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను నువ్వు దేవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటే దేవుని ఆత్మకు విరోధంగా అయిపోతున్నావు దేవుని ఆత్మని నీ ద్వారా దుఃఖపడుతున్నారేమో ఆత్మను దుఃఖపరచుద్దు తిరుగుబాటు ఎంతకాలం చేస్తాను అరవై ఆరు ఏషియాగ్రదం ఇరవై నాలుగో వాక్యం అరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం చదువుతాం వారు పోయి ఆ మీద తిరుగుబాటు చేసిన వారి కలేబరములను తేలి చూచెదరు వాటి పురుగు చావదు తిరుగుబాటు సమస్త శరీరులకు హేమగా ఉండు తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు రేపు పొద్దున నరకం అగ్ని గుండంలో ఎలా ఉంటది పురుగు చావదు అగ్ని ఆరదు ఆ రోజు మిరియామ తిరుగుబాటు చేసింది తెల్లని కష్టం వచ్చింది ఏడు రోజుల పాటు పాలం బయట పెట్టేశారంతే ఈ రోజును కూడా దేవుని తిరుగుబాటు చేస్తున్నామేమో దేవుని వాక్యమే తిరుగుబాటు చేస్తున్నాం ప్రభు నీతోనే మాట్లాడుతుంటే వీళ్ళలాగా మాట్లాడతారండి సహోదరుడు నీ పాపాన్ని సరి చేసుకో అమ్మ నీ కుటుంబాన్ని సరిదిద్దుకో నీ మనసును బాగు చేసుకో నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దంటే ఎలాగ చెప్తారండి ఎవరు లేరండి ఇలా ఉండేవాళ్ళు అందరు ఎలాగ ఉన్నారు కదా నేను ఒక్కడినే నేను ఒక్కదాన్నే ఉన్నానే ఏంటి నా ఒక్కరిగే చెబుతున్నారు ఇలాగా అలా దిద్దుబాటు లేకుండా వెళ్ళిపోయి తిరుగుబాటు చేస్తుంటే కనుక ఏమో ఏ ఉగ్రతకు నువ్వు గురవి గురవుతావు నాకు తెలియదు అందుకే దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు మిర్యాముని జ్ఞాపకం చేసుకొని బుద్ధి తెచ్చుకోండి మొట్టమొదటిగా లోతు బారిని జ్ఞాపకం చేసుకోండి వెనుక తిరిగి చూసింది ఏమైపోయింది అయిపోయింది నవ్వులాటుగా మారిపోయింది మిర్యాముని జ్ఞాపకం చేసుకుంటే తిరుగుబాటు చేసింది ఆమె కుష్టంతో బయటికి వెళ్ళిపోయింది మూడవ మూడోదిగా నేను చెప్పు ముగిస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం రెండవ అధ్యాయం ఎనిమిదో వాక్యం నా సువార్త ప్రకారం నా సువార్త ప్రకారం సంతానములో పుట్టి దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము మూడోది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మొదటి రెండు మనకి గుణపాటలు నేర్పించేదైతే ఇది పాఠం నేర్పిస్తుంది యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే మన జీవితానికి ఒక మంచి ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోగలుగుతాం మరి యేసు ప్రభువుని ఎన్ని విషయాలు అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పేతు రాసిన మొదటి పత్రికలో పేతృభక్తి ఈ విధంగా చెబుతున్నాడు మూడో రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం ఇరవై ఒకటో వాక్యం రెండు ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచి అన్ని విషయాల్లో మాదిరి ఉంచాడు కొన్ని విషయాల్లో మాదిరి ఉంచాడండి అన్ని విషయాల్లో యేసు ప్రభుని ఏ యాంగిల్లో ఏ విషయంలో మనం అనుసరించిన నష్టపోయేదేమీ లేదు కొంతమందిని చూడండి వీళ్ళలో నుండి మంచి తీసుకోవాలి కానీ చెడు తీసుకోకాలేదండి అంట అంటే వాళ్ళు అన్ని విషయంలో మాదిరి కాదనమాట వాళ్ళు అన్ని విషయాల్లో మనకు పాఠం నేర్పించగలిగిన ఆ స్తోమత లేదు అయితే యేసు ప్రభు జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు ఏ పాయింట్ చూసినా సరే ఏ కార్నర్ చూసినా సరే ఏ ఏరియా చూసినా ప్రభులో అన్ని విషయాల్లో మాదిరే ఉంది ప్రేమించడంలో సహించడంలో ఓర్చుకోవడంలో క్షమించడంలో పాపాన్ని జయించడంలో ఇతరులతో మాట్లాడడంలో ఈ లోక శారీరక విషయాలు కావచ్చు ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు ఏ ఆస్పెక్ట్ అయినా సరే దేవుడు మనకి మాదిరి ఉంచాడు అటువంటి మాదిరి ఉంచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నా పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ నా సువార్త ప్రకారము మృతులలో నుండి తిరిగి లేచిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే దాని అర్థం యేసు ప్రభుని మరణం అణిచిపెట్టి ఉంచలేకపోయింది మరణం అతనికి ఆయనకి పెద్ద కష్టంగా అనిపించలేదు దానినే జయించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో వస్తున్న శోధనలు అవమానాలు నిందలు కష్టాలు ఏదైనా సరే మనం జయించగలుగుతాం అందుకు ఆయన జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే దేవుడు దేవుని వాక్యం సెలవుస్తుంది ఆయన మనకు సహాయం చేయడం కోసం అన్ని విషయాల్లో కూడా సహానుభావం కలిగిన వాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనో వాక్యం నాలుగు పదిహేను మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందుకు సహానుభావం లేనివాడు కాదు కాదుగాని మన ఆయన పాపము లేనివాడుగా ఉండేను అంటే అర్థమేంటి ఆయన అన్ని విషయాల్లో మనం వెళ్తున్న పరిస్థితులు గురించి ఆయన కూడా వెళ్ళాడు కానీ ఆయన ఎక్కడ పాపము చేయలేదు శోధించబడినప్పటికీ కూడా శోధన చేయించాడు ఈరోజు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒకవేళ నీ మనసులో నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ పరిస్థితులున్నా నాకు తెలియదు ఆయన మరణాన్ని జయించిన దేవుడు నీకు నువ్వు విజయాన్ని ఇవ్వగలుగుతాడు యోహాను సువార్థం పద్హా పదహారవ అధ్యాయం చూడండి చివరిలో ఈ మాట చెప్పి ముగిస్తాను పదహారు ముప్పై మూడు సమాధానం మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు చెప్తున్నాను ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను నేను లోకాన్ని జయించాను మరణాన్ని జయించాను కాబట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా అన్ని విషయాల్లో జయము పొందుతారు మరి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మనలో పాజిటివ్నెస్ పెరుగుతుంది దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యముని జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాలు మనం ధైర్యంగా ఉంటాం ఈ ఉదయ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం లోతు వారిని జ్ఞాపకం చేసుకో వెనుకకు తిరిగి ఉప్పుస్తామం అయిపోయింది మిరియామును జ్ఞాపకం చేసుకోండి తిరుగుబాటు చేసింది కుష్ణము సంపాదించుకుంది ప్రభు అయిన యేసుని జ్ఞాపకం చేసుకోండి మనం అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాం ఆయన మరణాన్ని జయించిన దేవుడు మన విషయంలో మనకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు ఏ విషయంలో ఓడిపోతున్నాం నీ కష్టాలు తీరో నీ బాధలు తేరో నీ అప్పులు తీరో నీ రోగాలు పోవు నీకున్నటువంటి శ్రమలు పోవు అనుకుంటున్నావా ఆయన జ్ఞాపకం చేసుకో ఆయన మనకు సహాయం చేసే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు అన్ని విషయాలు మనం ఆదరించి లేవనైతే దేవుడు కాబట్టి ఆయనే మనకు సహాయకుడిగా కనికరాన్ని చూపిస్తాడు ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం సమీపించినప్పుడు కాబట్టి ఉదయకాల సమయంలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను జరిగిపోయిన దాన్ని నీకు బాధ కలిగించే దాన్ని కాకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన జీవితంలో గొప్ప అనుభవాన్ని సంపాదించుకుంటాం అందరూ లేచినబండి ప్రార్థన చేసుకుంటాం అందరూ లేచినబడి తలలో ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు బిర్యాముని జ్ఞాపకం చేసుకుంటున్నావా తిరుగుబాటు చేస్తున్నావు దైవ సేవకుల మీద దేవుని సంఘం మీద దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నామేమో మిరియాంకి ఏం జరిగిందో విన్నాం కదా మనం దేవుడు తన ప్రజల పక్షంగా తన పరిశుద్ధుల పక్షంగా తన సేవకుల పక్షంగా పోరాడేవాడు నీవు పో తిరుగుబాటు చేస్తూ ఉంటే బహుశా ఉగ్రతను మనం పొందాల్సి ఉంటుందేమో విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ చేస్తున్నామా దురుద్దేశంతో విమర్శిస్తున్నామా ఆలోచిద్దాం ఒకసారి వెనుకకు తిరిగిన లోతు భార్య ఉప్పు స్తమంగా మారిపోతే నువ్వెన్నిసార్లు వెనుకకు తిరిగావు ఎన్నిసార్లు వెనుకకి తిరిగి లోకం వైపు చూస్తున్నావు